మరి పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు రావులపాలెం గ్రామం ఇచ్చేసినటువంటి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మనందరి అభిమాన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం చెప్తూ మరి మీ శాసనసభా సభ్యులు జగ్గిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అభిమానులారా అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పాలన, రెండు కూడా ఒకసారి మీరు బేజీ వేసుకున్నట్టయితే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లబ్ధి పొందని కుటుంబం అంటూ ఒక్కటి కూడా లేదు. పెన్షన్ కానీ, మరి ఇల్లు కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, మరి ఏం చూసినప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్నీ కూడా సాచ్యురేషన్ మోడ్లో, అంటే ఎంతమంది అర్హులుంటే అంతమందికి కూడా మరి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మరి నాడు ముఖం చూసి పెన్షన్ మంజూరు చేస్తున్నారు, పార్టీని చూసి పెన్షన్ మంజూరు చేస్తున్నారు, అర్హత అనేది చూడటం లేదు. అంటే ఇది కేవలం పక్షపాతంతో కూడిన పరిపాలన చేస్తున్నారు కాబట్టి మరి పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతూ ఉంది. దయచేసి ఆలోచన చేయండి. అందరినీ సమంగా చూసే ప్రభుత్వం, ఆడిన మాట తప్పనే ప్రభుత్వం, ఇచ్చిన ప్రతి మాట అమలు జరిపే ప్రభుత్వం, మాట ఇవ్వకపోయినా మరి రాజశేఖర రెడ్డి గారు అన్నాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ మరి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను కానీ అమలు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని దయచేసి గమనించండి. ఈవేళ ఈ జిల్లాలో ఏం జరుగుతుందంటే, ఎంత దారుణం జరుగుతుందంటే, ఒక పక్క ఇసుక ఒక పక్క మట్టి అమ్ముకుపోతూ ఉన్నారనే విషయాన్ని మీ ప్రాంతంలో కూడా జరుగుతుంది ఆలోచన చేయండి. మరి ఇదివరకైతే డాక్టర్ చిల్ల సోమసుందర్ రెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు, నాకు కూడా అత్యంత ప్రీతమైన నాయకులు, ఒక విధంగా చెప్పాలంటే గురువు గారు కూడా అంటూ ఉండేవాడిని నేను. అటువంటి మహనీయుడు మీ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క తప్పుడు కేసు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నేను. ఆనాడు తప్పుడు కేసు అలవాటు లేదు. ఏమైనా విభేదాలు ఉంటే నాయకులు నాయకులు చూసుకున్నారు తప్ప సామాన్య ప్రజల జోలికి కానీ, లేదా ఉద్యోగస్తుల జోలికి కానీ ఎవరి జోలికి కూడా ఆనాడు వెళ్ళేవారు కాదు. ఈనాడు ఏ పోలీస్ స్టేషన్ రికార్డులు మనం పరిశీలించలే, అనేకమైన కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ముద్దాయిలు ఎవరో ఫిర్యాదుదారులకు తెలీదు, ఫిర్యాదుదారులు ఎవరో ముద్దాయిలకి తెలీదు. మరి అట్రాసిటీ కేసులు కానీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు కానీ, అటెంప్టెడ్ మర్డర్ కేసులు కానీ మరి రిజిస్టర్ అవుతూ ఉన్నాయంటే ఈనాడు పరిపాలన మరి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మీరు గమనించండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మరి మీ ఎమ్మెల్యే గారు జగ్గిరెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైన వాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అనేకమైన కార్యక్రమాలు మీ ప్రాంతంలో జరుగుతాయంటలో మరి ఎటువంటి సందేహం లేదని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఒక్క మాట మీ అందరి దగ్గర ప్రస్తావిస్తూ ఉన్నాం, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే
ఇచ్చిన మాట తప్పడు, మడమత్రపడు. ఖచ్చితంగా మరి ఏవైతే హామీలు ఇచ్చామో, ఏవైతే ఈ ప్రజలకు చేస్తామని వాగ్దానం చేస్తున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తామనే మాట మీకు మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం డాక్టర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దాదాపు 640 హామీలు ఇచ్చింది. బ్రాహ్మణులకు హామీ ఇచ్చింది, వైశ్యులకు ఉన్న హామీలు ఇచ్చారు, వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు, వెనుకబడిన వర్గాలకు హామీలు ఇచ్చారు, షెడ్యూల్డ్ కులాలకు ఉన్న హామీలు ఇచ్చారు, యువకులకు కొన్న హామీలు ఇచ్చారు, నిరుద్యోగులకు ఉన్న హామీలు ఇచ్చారు. అనేక అన్నీ కలిపి 640 హామీలు ఇస్తే ఒక్కటి కూడా అమలు కాలేదన్న విషయాన్ని మర్చిపోవద్దు. రైతు రుణం మాఫీ కాలేదు, డ్వాక్రా మహిళ రుణం మాఫీ కాలేదు, ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరందరూ, చాలా సంతోషం. మనందరికీ కూడా మరి శిరస్సు వహించి నమస్కారాలు చేస్తూ ఉన్నాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రావులపాలెం వచ్చినప్పుడు ఎంత అపారమైన గౌరవం మీరు ఇచ్చారో, ఈరోజు కూడా అంతకంటే రెట్టింపు స్థాయిలో మరి అంత అపారమైనటువంటి ఆదరాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక్కసారి మీ అందరినీ కోరుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి, ఫ్యాన గుర్తు మీద ఓటేయండి, ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేస్తామని మాట చూపిస్తున్నాను. ఒక్కసారి అందరూ కూడా మరి జై జగన్, జై జగన్ గట్టిగా రాజశేఖర రెడ్డి గారికి వినబడాలి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, జై జగన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ టు ఆల్. మరి మన తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ గారు శ్రీ కురసాల కన్నబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన ప్రీతమ నాయకులు, మనందరికీ ప్రాణప్రదమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాక సందర్భంగా ఆయన కోసం వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు ఎవరు? ఈ రాష్ట్రంలో ధైర్యం ఉన్న నాయకుడు ఎవరు? ఈ రాష్ట్రంలో మడమ తిప్పని నాయకుడు ఎవరు? ఈ రాష్ట్రంలో మాటిస్తే నిలబెట్టుకునే నాయకుడు ఎవరు? కదా, ఈ రాష్ట్రంలో అలాంటి గొప్ప నాయకుడు ఎవరితో పోరాటం చేస్తూ ఉన్నారు? ఏ రోజు నిజం చెప్పని వ్యక్తి, ఏ రోజు కూడా కేవలం తన ప్రచారంతో గొప్పలు చెప్పుకుంటూ పేద ప్రజల కోసం పట్టించుకోకుండా ముందుకెళ్తున్న వ్యక్తి, తన కోసం, తన కుమారుడి కోసం, తన సొంత మనుషుల కోసం, తమ కార్యకర్తల కోసం తప్ప పేద ప్రజల కోసం పట్టించుకోని వ్యక్తి, అలాంటి చంద్రబాబు నాయుడుతో పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా ఒక సైనికుల వెనకాల నిలబడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఇప్పుడే మా నాయకుడు మీ ముందుకు వచ్చారు. మన నాయకుడు మాట్లాడే ముందు మన స్థానిక శాసనసభ్యులు మిత్రులు జగ్గిరెడ్డి గారు మాట్లాడాలని కోరుతూ ఉన్నా. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు పులివెందుల పులిబిడ్డ కొత్తపేట నియోజకవర్గంలో అడుగుపెట్టిన సందర్భంలో మన నియోజకవర్గ సందర్శన వారికి విచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మా తండ్రి గారు సోమసుందర రెడ్డి గారు నాకు ఇచ్చిన ఆస్తి పాస్తి మీరేని విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా మీ అందరూ కడుగు జాడలోనే ముందు నడిచాను.
కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడై ఈ నియోజకవర్గంలో అనేక మందికి ఉపయోగపడదామని చెప్పి అనుకున్నప్పటికీ ఈనాడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఉత్సవ విగ్రహాలు చేశాడు. అయినా కూడా బాధ లేదు, రాబోయేటువంటి కాలానికి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం బద్దలైనప్పుడు ప్రజలు ఓ నాయకుడిని తయారు చేసుకుంటారు. ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు గారు చెప్తున్నాం. చాలా మంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటూ ఉన్నాడని, తప్పనిసరిగా అనుకుంటూ ఉన్నాడు. ఆయన మాట కాదది, ప్రజల వాక్కు బ్రహ్మ వాక్కు అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఒక్క లోకేష్ గారికి తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే డోక్రా గ్రూప్ సోదరిమణులకు కానీ, అలాగే మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అలాగే ఉన్నటువంటి ఎస్సీబీసీ కాపు కార్పొరేషన్ రుణాలు ఉన్నటువంటి వారికి కానీ, వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మొన్న ఏదైతే మొన్న కృష్ణా కదిలింది, మొన్న గోదావరి కదిలింది, దాన్ని చూసే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో దూరడన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇక ఈ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనస వాచ కష్టపడి 4 సంవత్సరాల నుంచి మనకు పోరాటం సరిపోయింది. అంతకు ముందు ఉన్నటువంటి 4 సంవత్సరాలు కూడా మనం పోరాటంలోనే ఉండిపోయాం. ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న సన్నకారు వాళ్ళందరూ పక్కన పెట్టబడ్డారు. బాగుపడింది కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే అన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మనకి ముఖ్యంగా ఎక్కువ రైతు సోదరులు అరటి విషయంలో వాళ్ళు పడుతున్న బాధలు, 150,000 ఒక ఎకరానికి ఖర్చు అయ్యే విధానాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలన చేశారు. నార్కడి మిల్ గ్రామంలో పచ్చడి వ్యాపారస్తుల దగ్గర మొదలుపెట్టి పోచట్రేఖలో మామిడి దండ్ర ఇంకా అనేక విషయాలు ఆయనే స్వయంగా చూసి ఇవాళ ప్రజల ముందుకు వచ్చేటువంటి మహానేత డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అలాగే మరి నేను ఎక్కువ సమయం తీసుకోవడం బాగుండదు, ఒకే ఒక మాట సెలవు చెప్పి సెలవు తీసుకుంటాను. అదేమిటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు మరి పాదయాత్ర చేస్తూ వస్తున్నారు, సుమారు 40 కిలోమీటర్లు మన నియోజకవర్గంలో వచ్చింది. ఈరోజు ఓబలంక నుంచి మెర్లపాల నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు చాలామందిని కలవలేకపోయారు. ఏం చేద్దంటే పోలీసులు కొంత తొక్కిసలాడయ్యే పరిస్థితులు ఉన్నాయంటే తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాడు కానీ, లేదా ప్రతి ఒక్క మహిళ అక్కని చెల్లిని కదిలించి వారితో మాట్లాడి వచ్చాడని విషయం సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. దయ్యుంచి మీరందరూ అన్యాయంగా భావించొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందన్న విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, ఆఖరిగా ఏదైతే నేను 5 సంవత్సరాల నుంచి నేను కానీ నాతో పాటు నెగ్గినటువంటి మండల ప్రెసిడెంట్లు కానీ జడ్పీటీసీలు కానీ అందరినీ ఉత్సవ విగ్రహాలు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే కార్యక్రమాన్ని చేశారు. అందుకే ఈ రావులపాలెం కోనసీమ ముఖ ద్వారంలో 47 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి మీ అందరి రుణం తీర్చుకుంటాను విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే ఈ 4 రోజులు నాకు సహకరించినటువంటి మీ అందరికీ మరొకసారి అక్కలకి చెల్లెలకి నా కుటుంబ సభ్యులైన మీ అందరికీ నేను నా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటాను విషయాన్ని మరొకసారి మనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్న కోరుతున్నాను. మరి మీరందరూ ఎప్పుడు 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 అని ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు రమారమి 2,500 కిలోమీటర్ల వరకు నడిచి ఈవేళ కోనసీమ ముఖద్వారమైనటువంటి రావులపాలెం విచ్చేసినప్పుడు ఆదరించారు, అభిమానించారు మీరందరూ. మరి మిమ్మల్ని అందరిని ఉద్దేశించి గౌరవనీయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు, మా ప్రీతమ నాయకులు, మీ అందరి అభిమాన పాత్రులు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను.